ఈరోజు ఈరోజు 11.5 గంటల ప్రాంతంలో శాంతి కలిగేలో కార్మికుల మీద, మేనేజర్ గారి మీద, అదేవిధంగా ఇన్స్పెక్షన్కి వచ్చిన ఇంజనీర్ గారి మీద తేనెటీగలు దాడి జరగడం జరిగింది. హుటాహుటునే సింగరేణి యాజమాన్యం వాళ్ళను ఏరే ఇక్కడ సింగరేణి హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే ఈ హాస్పిటల్ చాలా అధ్వానమైన పరిస్థితులు ఉన్నది. తేనెటీగలు కుడితే 11 మంది కుడితే ఇద్దరిని బెల్లంపల్లి నుంచి హుటాహుటిన మంచిర్యాల మిడిల్ లైఫ్ హాస్పిటల్కి తరలించిందని చెప్పి ఇక్కడ వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇవాళ పాము కుట్టినా, తేలు కుట్టినా, తేనెటీగలు కుట్టినా కానీ ఇవాళ వైద్య సౌకర్యం అందించే పరిస్థితి ఈ బెల్లంపల్లి ఏరే హాస్పిటల్లో లేదు అని అంటే ఎందుకోసం 100 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణిలో లాభాలు వస్తున్నాయి. సిఎండి శ్రీధర్ గారు ఈ డబ్బుల్ని గవర్నమెంట్కు, సింగరేణి ఇతర ప్రాంతాలకు కూడా మళ్లిస్తున్నారు. వంద పడకల ఆసుపత్రి పక్కనే ఉన్నది, అక్కడ లేదు మెరుగైన వైద్య సౌకర్యం. ఒక బిల్డింగ్ మారింది తప్ప అక్కడ వైద్యులు కొత్తగా రిక్రూట్మెంట్ అయింది లేదు. ఎక్విప్మెంట్ కూడా కొత్తది ఇచ్చిన పాపాన ఓలే. ఇవాళ చిన్న చిన్న అవసరాలు కూడా మంచిర్యాల లాంటి పట్టణాలకు 25-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణాలకు పంపిస్తే ఇవాళ కార్మికుల పరిస్థితి ఉంది. భవిష్యత్తులోనైనా సింగరేణి కార్మికులకు సరి అయిన వైద్య సౌకర్యం అందించే దిశగా ఈ యాజమాన్యం ఆలోచించి ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని చెప్పి, డాక్టర్లను రిక్రూట్మెంట్ చేయాలని చెప్పి ఇవాళ గైనకాలజీ కానీ ఆర్థో కానీ ఇక్కడ సరిపడే డాక్టర్లు లేరు. ఇక్కడ జనాభాకు సరిపడే, సింగరేణి ఏరియాకు సరిపడే డాక్టర్లు లేరు. భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ తరఫున, అదేవిధంగా సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.